ఉగ్రవాదం పై ఉక్కుపాదం మోపుతామని మరోసారి కనిపించేంత స్థాయిలో పాతి పెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ పాలనలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు ఎవరూ సాహసించలేరన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ల మానిఫెస్టోలో ఉగ్రవాదుల విడుదల గురించి చెబుతున్నారని, ఇది మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఏ శక్తి పునరుద్ధరించలేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిష్ట్వార్ లో జరిగిన సభలో పాల్గొన్న ఆయన నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిసి జమ్మూలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. ఈ ఎన్నికల్లో రెండు శక్తుల మధ్య పోటీ ఉందని, ఒకవైపు ఎన్సీ పీడీపీ మరోవైపు బీజేపీ ఉన్నాయన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తామని ఎన్సీ కాంగ్రెస్ చెబుతున్నాయని, కానీ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరన్నారు. ఆర్టికల్ 370 చరిత్రలో కలిసిపోయిందని, అది తిరిగి రాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. एक भारतीय जनता पार्टी और दूसरा गांधी अब्दुल्ला परिवार, और दोनों के मकसद स्पष्ट है. भारतीय जनता पार्टी पंडित प्रेमनाथ डोगरा और श्यामा प्रसाद मुखर्जी के रास्ते पर चलती है. हमने तय किया है कि जम्मू कश्मीर भारत का हिस्सा है, रहेगा, उसको कोई बदल नहीं सकता. एक देश में दो विधान, दो प्रधान, दो निशान नहीं होंगे. तब नेहरू के नेतृत्व की कांग्रेस पार्टी ने आंदोलन को कुचला, और उस वक्त कहते थे आसमान से चांद सितारे जमीन पर आ जाए, धारा 370 नहीं मिट सकती. फारूक साहब कहते थे कि मोदी जी 10 बार प्रधानमंत्री